సార్ ఇంకొక ముఖ్యమైన ప్రశ్న మీరు ఐజీబీసీ వైస్ ప్రెసిడెంట్తో మాట్లాడుతున్నప్పుడు నేను పక్కన నేను విన్నాను అంటే రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్తో పాటు ఫ్లాట్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి ఎక్కువ మంది మిడిల్ క్లాస్ పీపుల్ చాలా నష్టపోతున్నారు ఫీల్డ్ లాంటి ఆఫర్ల విషయంలో కావచ్చు వీటి మీద మీరు రెండు మూడు ప్రశ్నలు అయితే ఆయన అడగటం చాలా సీరియస్గా ఆయన రియాక్ట్ రియాక్ట్ అవడం కూడా జరిగింది నేను చూశాను ఇక్కడ సో దీని మీద కూడా ఫర్దర్గా గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా ఓ ఒక ఆన్సర్ కూడా ఆయన అది ఆయన చెప్పింది అంటే నేను లక్కీగా ఏమైందంటే నేను అడిగిన తర్వాత ఆయన చెప్పింది నేను చెప్పింది ఆయన చెప్పింది ఒకటి నేను నాగడ్డ కొద్దిగా ఎక్స్ట్రా నాకు తెలియని విషయాలు ఉన్నాయి బట్ ఆయన కూడా నాతో ఏకీభవించారు నేను ఏమడిగానంటే మీరు ఇంత గవర్నమెంట్లో అంత సీనియర్ పొజిషన్ చాలా అడ్వైజర్గా ఉన్నారు గవర్నమెంట్ ఎన్ని స్టెప్స్ తీసుకుంటున్నారు ప్రీ లాంచ్లో బిల్డర్స్ ఎందుకు అరికెట్టలేకపోతున్నారు ప్రీ లాంచ్లో ఎంతో మంది వందలు వేల మంది బయర్స్ నష్టపోతున్నారు దాన్ని గవర్నమెంట్ ఎందుకు చర్య తీసుకోవట్లేదని అడిగాను అడిగితే ఆయన అన్నారు ఎస్ ఇది మీరు చెప్పింది వాస్తవండి జరుగుతుంది బట్ రాను రాను రానున్న రోజుల్లో ఇది టైట్ అవుతుంది అని చెప్పారు అదేవిధంగా రేరా గురిండి కూడా అడిగాను రేరా అంత లేదు ఎస్ ఇనీషియల్గా దాని ఒక ఫుల్ టైం అధికారిని ఎవరిని పెట్టలేదు ఎప్పుడు కూడా పార్ట్ టైం పెట్టరాలో కొన్ని లోపాలు ఉన్నాయి ధరణిలో లోపాలు ఉన్నాయి అవి కూడా మీరు అడగడం కూడా జరిగింది అంటే నేను చాలా డీటెయిల్గా సో ముఖ్యమంత్రి గారితో అంటే దానికన్నా ఒక రోజు ముందు ముఖ్యమంత్రి గారితో గెట్ టుగెదర్ జరిగింది అంటే ఇవన్నీ ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళారా వెళ్ళారనే చెప్పారు మాక్సిమం పాయింట్స్ ప్లస్ మైనస్ రెండు చెప్పారు ఆయన ఎందుకంటే వీళ్ళంతా వీళ్ళు డెసిషన్ తీసుకోలేరు కదా మనం ఎంతవరకు క్యామెల్ని చెరువు దాకా తీసుకెళ్ళారు నీళ్ళు తాగాల్సినవారు క్యామిల్ సో మన తాలూకా ఇబ్బందుల్ని మన తాలూకున్న ప్రాసెస్ ప్రొసీజర్ డిఫెక్ట్స్ని వాళ్ళు హైలైట్ చేయడం ఒక మెమోరాండో ఏదో ఇచ్చి డిస్కషన్ డెప్త్లో జరిగారు రెండు గంటల దాదాపు రెండున్నర గంటలు చర్చలు అన్నారు ఆ చర్చలో నేను అడిగిన పాయింట్స్ అని కూడా నాకు ఇన్నర్ సోర్సెస్ అనే ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి రీకన్ఫామ్ చేసుకోవడానికి అడిగాను ఆ ఐడియా అన్ని డీటెయిల్స్ అని మనకు ఐడియా ఉంది మన ముందు ఎన్నో ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం సో అది అయితే సీఎం గారికి మిగతా అధికారికి కూడా ఈ విషయాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది దాని మీద సానుకూల స్పందన ఉంది ఇప్పుడు రేరాని కూడా ఫుల్ టైం పర్సన్ పెట్టారు అంతకుముందు గవర్నమెంట్లో పార్ట్ టైం పర్సన్ చైర్మన్ కానీ లేదా డిటీసీపీ విద్యాధర్ రావు గారిని డైరెక్టర్గా ఉండేవారు అప్పుడు ఆయన సెక్రటరీ ఉండి డిటీసీపీ డైరెక్టర్గా ఉండి అడిషనల్ బాధ్యతలు సెక్రటరీ రేరాగా చేసేవారు వాళ్ళకు ఉన్న టైంలో చేయడానికి అవకాశం లేదనేది ఒకటి అర్థమైంది ఎప్పుడు కూడా పార్ట్ టైం అంటే స్టెప్ మదర్ ట్రీట్మెంట్ టైం ఉండదు వాళ్ళకి మేజర్ బాజీ తీసుకున్న ఎడిషనల్ బాజ్ ఇప్పుడు సెకండ్ ట్రీట్మెంట్ అవ్వ టైం ఇవ్వడం కానీ ఇప్పుడు ఏం చేశారంటే నాకు తెలిసి పూర్తి స్థాయిలో ఫుల్ టైం అధికారిని చైర్మన్గా పెట్టారు కాబట్టి దాని మీద ఫోకస్ పెంచుతారు ఏవైతే ఇప్పుడు కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని అని ఏకీభవించారు బట్ దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసినా కూడా అని ప్యారల్గా చెప్పారు ఇది ఎక్కువ కాలం సాగదండి చాలామంది ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నారు తీసుకుని నేనేమడిగానంటే మీరు ఒక ఇలా మోసం చేసే బిల్డర్ మీద ఎందుకు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవట్లేదు ఒక పనిష్మెంట్ ఇవ్వాలంటే రెండో బిల్డర్ మళ్ళీ చేయడానికి కూడా అది చేయడం కాదు చెయ్యాలన్న థాట్ కూడా రాకూడదని చెప్పాను నేను దానికి ఆయన చాలా పాజిటివ్గా స్పందించారు ఎస్ మీరు చెప్పేది రైట్ అండి డెఫినెట్గా దాని మీద వర్క్ చేస్తున్నాం వర్క్ చేసినప్పుడు మాకు కొన్ని ప్రొసీజరల్ డిఫెక్ట్స్ ఉంటాయి దాన్ని మేము కరెక్ట్ చేసుకొని రానున్న ఫ్యూచర్ నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్లో కంప్లీట్ ఆ బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో అటు గవర్నమెంట్ పర్మిషన్స్లో కానీ ఇటు రేరా అధికారులు కానీ రేరా పాలసీ కానీ రేరా ప్రొసీజర్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక ఆరు నెలల్లో ఎంత క్రితం సాహితీ అనే బిల్డర్స్ ఎయిటీన్ హండ్రెడ్ క్రూర్స్ తర్వాత ఎవ్రీ నెల ఒక బిల్డర్ చూస్తూనే ఉన్నాను నిన్న మొన్న కూడా ఒక బిల్డర్ ఏదో మూసి ఐదు వందల ఐదు వందల ఆరు వందలు కోవచ్చు వస్తున్నాయి వన్ బై వన్ బయట వస్తున్నాయి సో దీన్ని అతి త్వరలో ఇన్ఫ్రంట్ దెర్ ఈస్ క్రోకడైల్ ఫెస్టివల్ ఇంగ్లీష్లో అంటారు ముందు ముసలు ఉంటారు సో ఈ అవకతవకలు నష్ట అంటే మోసాలకి పాల్పడే బిల్డర్స్ని అతి త్వరలో వాళ్ళు వాళ్ళు ఫోల్ ఓపెన్ చేస్తాం డెఫినెట్గా విల్ టేక్ ఏ సీరియస్ కన్సర్న్ సీరియస్ యాక్షన్ అండ్ రానున్న రోజుల్లో తగ్గే అవకాశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పారు ఆయన ఇక్కడే ప్రాపర్టీ షోకి వెళ్ళాము మాక్సిమం వెస్ట్ సైడ్ బిల్డర్స్ మాత్రం అక్కడ ఎక్కువ మంది కనపడేటట్టు కూడా మనకు కనపడింది సో మొత్తం అయితే తీసుకున్న నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఈ నాలుగు ప్రాంతాలు తీసుకుంటే మార్కెట్ ఎలా ఉంది సార్ ఉన్నాయి అక్కడక్కడ ఉన్నాయి కానీ వెస్ట్ సైడ్ ఎక్కువ ఉన్నాయి వాస్తవం ఎందుకంటే మన డెవలప్మెంట్ అంతా కూడా ముందు వెస్ట్ జైడే ఫోకస్ చేశారు గత గవర్నమెంట్ టిఆర్ఎస్ ఓడిపోతే ఓడిపోయింది కానీ బట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వరకు దేవుడన్న గుడ్ జాబ్ అని చెప్పాలి కంపారిటివ్లీ అదర్ గవర్నమెంట్ కంట సిటీ వరకు అటు చేసిన తప్పేంటంటే మిగతా రాష్ట్రం మిగతా ప్లేసెస్ నిజామాబాద్ వరంగల్ ఇంకా వేరే ఉన్నాయో వాటిని అంత టచ్ చేయకుండా వితిన్ ది హైదరాబాద్ లిమిట్స్లో అనే గుడ్ జాబ్ అని చెప్పాలి సిటీగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ప్లాన్ చేసుకున్నారు కాబట్టి హైదరాబాద్ ఇప్పుడు ప్రతి సీఎం ప్రతి గవర్నమెంట్ ప్రతి పాలసీలో ఎక్కడోదో లోపాలు ఉంటాయి ఒకటి చేస్తే ఒకటి చేయాలంటే రెండు వదులుకోవాలి సో తిట్టే వాళ్ళు ఉంటారు పొగిడే వాళ్ళు ఉంటారు హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉంటారు అన్హాపీగా ఉన్న వాళ్ళు ఉంటారు ఒక ఫ్యామిలీలో ఐదు మంది ఉంటే ఐదు కూడా ఐదు రకాలు బిహేవ్ చేస్తారు సో అయితే దాని ప్రకారం చూసుకుంటే అందుకని మీకు ఇప్పుడు మనకి డ పాలు ఇచ్చే ఆవు కావాలని చెప్తాను నేను పాలు ఇవ్వని ఆవు మీరు తీసుకుంటారా తీసుకోరు డబ్బులు ఎక్కడ వస్తున్నాయి మనకి బెస్ట్ జోన్లో వస్తున్నాయి మరి బిల్డర్స్ ఎక్కడ చేస్తారు అక్కడే చేస్తారు అయితే దీనికి భిన్నంగా నిన్న చెప్పింది ఆ ఫోర్త్ సిటీ అనేది స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఓపెన్ చేశారో దాన్ని దృష్టిలో పెట్టిన సౌత్ హైదరాబాద్ని సపరేట్గా ప్లస్ మూసీ రివర్ ఫ్రంట్ ఈ రెండింటిని కూడా చాలా ప్రత్యేకంగా స్పెషల్ ఫోకస్ పెట్టి చేస్తున్నారు మూసీ రివర్ ఫ్రంట్ ఆల్మోస్ట్ యాభై ప్లస్ కిలోమీ యాభై యాభై ఏడు కిలోమీటర్ల లెంగ్త్ ఉంది దాన్ని ఒక టూరిజం స్పాట్గా ఒక ఐకానిక్ టవర్ అంటాం మనం ఐకానిక్ టవర్ సిగ్నేచర్ టవర్ సో ఆ ప్రస్తుతం రివర్ ఫ్రంట్ని మన వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే అక్కడ ఒక ఎనిమిది నుండి పది ఐజీబీసీ లెవెల్లో బిల్డింగ్స్ వస్తే కనుక ఆ ఏరియా రూపురేఖలే మారిపోతాయి ఐజీబీసీ అంటే ఏంటని నెక్స్ట్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్స్ ఐజీబీసీ అప్రూవల్లో సిల్వర్ గోల్డ్ ప్లాటినం ఉంటాయి మూడు రకాలు ప్లాటినం అనేది సూపర్ అంటే టాప్ కానీ ప్లాటినమ్ కానీ గోల్డ్ కానీ రావాలంటే దానికి దాదాపు మోర్ దెన్ హండ్రెడ్ పారామీటర్స్ ఉంటాయి నార్మల్గా డిటీసీబీ ఇచ్చే ఇచ్చినట్టు కాదు అది దీనికి సపరేట్ ఫోకస్ ఉండాలి అంటే దానికి ఎంత తేడా ఉంటుందంటే ఇండియాలోనూ మనం చదువుకుంది పల్లెటూరులో చదువుకుంది ఫారెన్ మూడు రిఫర్ అట్లా సిల్వర్ గోల్డ్ ప్లాటినమ్ ఐజీబీసీ అంటే నాన్ పొల్యూటెడ్ ఏరియా అంటే ఈకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంది పొల్యూషన్ ఫ్రీ నేను కంపెనీలో వర్క్ చేసిన ఐజీబీసీ అప్రూవల్ ప్లాట్నం అప్రూవల్ ఉండదు దానికి ఉన్న పరాటర్ ఫాలో చేయాలంటే ఇంత ఈజీ కాదండి చాలా కష్టం కానీ అది కానీ అయితే మాత్రం పబ్లిక్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ ఈవెన్ ట్రాఫిక్ కంట్రోల్ కూడా ఎలా ఉండాలంటే ఒక ప్రాజెక్ట్లో చేశాను ట్రాఫిక్ అనేది జనరల్గా మనకి ఎక్కడ ఉంటుంది గేట్ ఎట్గా ఎంట్రన్స్లో పెడతారు పికప్ స్పాట్ కానీ డ్రాప్ స్పాట్ కానీ కానీ ఈ ప్రాజెక్ట్ నేను ఏదైతే పేరు చెప్పలేను కానీ ఆ ప్రాజెక్ట్ ట్రాఫిక్ అనేది ముందులో కనే కనిపిది దాన్ని సపరేట్ ఇచ్చారు అంటే ఎంట్రన్స్ డిస్ప్లెన్ కాకుండా ఇప్పుడు ట్రాఫిక్ కూడా వచ్చినా కొద్ది పొల్యూషన్ ఉంటుంది కదా ఏ వెహికల్ వచ్చినా కొద్దిగా అది లేకుండా ప్లాన్ చేస్తారు ఆ ప్లానింగ్ సో ఐజీబీసీలో అలాంటి కండిషన్స్ చాలా ఉన్నాయి అంటే పొల్యూషన్ క్రియేట్ చేయకుండా ఎలా చేయాలి వాటర్ సూవేజ్ కానీ డ్రైనేజ్ కానీ గ్యాస్ సిస్టమ్ కానీ డస్ట్ కలెక్షన్ కానీ ఇవన్నీ కూడా చా ఒక వంద పారామీటర్ ఉన్నాయండి ఆ పారామీటర్ కానీ ఫాలో అయితే కనుక ఐకానిక్ బిల్డింగ్స్ ఉంటారు అంటే మన న్యూ జెర్సీ చైనా ఎక్కడ పోయినా అలాంటి బిల్డింగ్స్లో వెళ్తే మన కంపారిటీలో మంద ఇంకా బాగుంటుంది